నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు మరోకోడు ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వెళ్ళి హైకోర్టు న్యాయమూర్తి ముందు ఇలా చేతులు కట్టుకుని ఉంచున్నారు ఏమన్నా అర్థం ఉందా ఎడ్డుపోతోంది ప్రభుత్వం నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వెళ్ళి ఒక హైకోర్టు న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకొని తప్పు చేసిన వాళ్ళలాగా నిల్చోవాల్సి వచ్చిందంటే ఏంటి పరిస్థితి హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అవి ఏమైనా కోట్లాది రూపాయలతో కూడుకున్న వ్యవహారమా అంటే అది కూడా కాదు హైకోర్టు ఒక చిన్న ఆదేశం ఇచ్చింది ఏం చేసిందంటే ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఇలాంటి వాటిని నిర్మించవద్దు అని ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ కూడా కర్నూలు జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సచివాలయాలు నిర్మించారు దీంతో పిటిషన్ వేశారు కోర్టు ధిక్కారం కింద మీ ఆదేశాలను అమలు చేయడం లేదు యథేచ్ఛగానే పాఠశాల ఆవరణలో గ్రామ వార్డు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మిగతా కార్యాలయాలు కూడా నిర్మిస్తున్నారు అని దీంతో హైకోర్టు మొన్ననే ఆగ్రహం వ్యక్తం చేసింది ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హైకోర్టుకు హాజరు కావాలి లేదంటే కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఈరోజు వెళ్ళి సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది శ్రీలక్ష్మి గారు విజయ్ కుమార్ గారు అలాగే మరొకరు గిరిజాశంకర్ వీళ్ళందరూ వెళ్ళి చేతులు కట్టుకుని చోవాల్సి వచ్చింది హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ గారి ముందు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కోర్టు అంటే ఏమాత్రం లెక్కలేదా మేము ఒకసారి ఆదేశాలు ఇచ్చాక అసలు మీరు ఎందుకు ఆదేశాలు పాటించలేకపోతున్నారు మేము ఆదేశాలు ఇచ్చినా కూడా అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు పాఠశాలల్లోకి రాజకీయాలు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు మీరు అసలు ఏ పాఠశాలలో చదువుకున్నారు ప్రశ్నించింది ఆ హైకోర్టు ధర్మాసనం ఈ నలుగురు ఐఏఎస్లని కూడా వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కింది స్థాయి అధికారులు సరిగా పనిచేయకపోవడం వల్లే ఇలా సీనియర్ ఐఏఎస్ అధికారులు వచ్చి కోర్టుల ముందు చేతులు కట్టుకుని కట్టుకునించోవాల్సి వస్తుంది నేను చాలాసార్లు చెప్పాను సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆదేశాలు ఇచ్చిన కింది స్థాయి వాళ్ళు పాటించట్లా కోర్టులంటే లెక్క లేకుండా పోయింది ఎన్నోసార్లు చెప్పా హా కోర్టు ఆదేశాలే కదా హైకోర్టు న్యాయమూర్తి కదా ఏముంది అనే ఒక స్వభావం వచ్చేసింది అందరికీ కూడా మరొకదాకా పార్టీలు పార్టీల కార్యకర్తలు ఉండేది ఇప్పుడు అధికారులు కూడా వచ్చేసింది అందుకనేమో మరి ఎన్నిసార్లు ఎనిమిది వేల కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయి మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఎనిమిది వేల కోర్టు ధిక్కార కేసులు అక్షరాల హైకోర్టుల్లోనూ కింది కోర్టుల్లోను జిల్లా కోర్టులు వీటి అన్నింటిలో కూడా ఇవన్నీ ఎప్పుడైతే తీరతాయేంటో తెలియదు అందుకనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది పదే పదే మొత్తుకుంటున్నారు హైకోర్టు న్యాయమూర్తులు మా ఆదేశాలు అమలు చేయండి అమలు చేయండి కోర్టు దిక్కారం కింద చర్యలు తీసుకుంటాం మీకు జైలు శిక్ష వేస్తాం మీకు ఫైన్ వేస్తాం జరిమానా వేస్తాం ఇన్ని చెప్తున్నా కూడా అసలు చలనం లేదు చేయమట్టినట్టు కూడా లేదు ఏది ఏమైనప్పటికీ మరి ఇది ఐఏఎస్ల నిర్లక్ష్యమా కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యమా ఏమైనప్పటికీ కూడా కోర్టు ఒక ఆదేశాలు ఇచ్చాక నేను ముందుగా చెప్పా కదా ఇది ఎవరు కోట్ల రూపాయలతో కూడుకున్నదా గ్రామ సచివాలయం కట్టుకోవడానికి రైతు భరోసా కేంద్రాలు కట్టుకోవడానికి ఏమి ఇంత ప్లేస్ దొరకలేదా పోయిపోయి ప్రభుత్వ పాఠశాలల్లో కట్ట కడతారా ఆవరణలో పిల్లలు చదువుకోవద్దా ప్రశాంతంగా అదే అంది హైకోర్టు కూడా పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలో ఇవే రాజకీయాలు సమాధానం లేదు ఎవరి దగ్గర దీంతో ఆగస్టు ముప్పై ఒకటో తేదీకి వాయిదా వేసింది అప్పుడు కూడా ఈ నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది మరి అప్పట్లోగానే ఆపుతారా లేదో చూడాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలో నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు మరి హైకోర్టు ఆదేశాలు ధిక్కరిస్తారా లేదంటే అమలు చేస్తారా ఎవరైతే ఈ నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ విధంగా హైకోర్టు ముందు హాజరవడాన్ని మీరు ఎలా చూస్తున్నారు ఇది మంచిదేనా మంచి పరిణామమేనా ఇది ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి